హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. నేను సరిత, లోకల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హనుమాన్ జయంతిపై కరోనా ప్రభావం, భక్తులు లేక నిరాడంబరంగా జయంతి ఉత్సవం. నిరుపేదలకు స్పీకర్ పోచారం ఆపన్న హస్తం, రేషన్ కార్డు లేని వారికి బియ్యం నగదు పంపిణీకి నిర్ణయం. కరోనా కట్టడికి సహకారం, ప్రజలకు మంత్రి విజ్ఞాపనం. నిరుపేదలకు స్వచ్ఛంద సంస్థల ఆపన్న హస్తం, నిత్యావసరాలు భోజన పంపిణీతో సాయం. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో బుధవారం భక్తులు లేకుండానే హనుమాన్ జయంతి వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. పూజారులు హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయాలు మూసివేశారు. నిజామాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ గోల్ హనుమాన్, రోకడ హనుమాన్, సారంగపూర్ హనుమాన్ దేవాలయం, నీరుగొండ హనుమాన్ మందిరం తదితర ఆలయాల్లో హనుమాన్ జయంతి సందర్భంగా తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాద్ నగర శివార్లోని నీరుగొండ ఆంజనేయ స్వామికి నేడు హనుమాన్ జయంతి కారణముగా భక్తులు లేక మందిరమంతా బోసిపోయి ఉంది. ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో వచ్చే భక్తులు నేడు కరోనా ప్రభావంతో భక్తులు రాలేని పరిస్థితుల్లో పూజారులు మాత్రమే పూజలు నిర్వహించి ఆలయ కమిటీ సభ్యులు మందిరాన్ని మూసివేయించారు. అదేవిధంగా సీతారాం నగర్ కాలనీలో కూడా భక్తులు కానరా లేదు. అలాగే నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న దేవాలయాల్లో కూడా హనుమాన్ దీక్షా స్వాములు, దేవాలయం పూజారులు పూజలు జరిపారు. ఏటా హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలో పలుచోట్ల భారీ అన్నదానాలు నిర్వహించే భక్తులు, వివిధ ఆలయ కమిటీలు ఈసారి మాత్రం కొన్ని చోట్ల పులిహోర తదితర ప్రసాదాలను ఇళ్లకు పంపిణీ చేశారు. లాక్డౌన్ వల్ల ఇబ్బందుల పాలవుతున్న నిరుపేదలకు జర్నలిస్టులు అండగా నిలిచారు. వారికి కడుపు నిండా భోజనం పెట్టి ఆదర్శంగా నిలిచారు. కరోనా వైరస్ నిర్మూలనలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన లాక్డౌన్ కారణంగా ఆకలితో అలమటించే పేదలకు ఎల్లారెడ్డి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్ లో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆర్డీఓ దేవేందర్ రెడ్డి, సిఐ రాజశేఖర్, ఎస్ఐ శ్వేత, ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రాజ్ కుమార్ మాట్లాడుతూ, ఈ రోజు నుండి లాక్డౌన్ ఎత్తివేసే వరకు ప్రతిరోజు అన్నదానం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం జర్నలిస్ట్ మిత్రులు మాత్రమే ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరిని విరాళాలు అడగడం లేదని అన్నారు. కరోనా వైరస్ కారణంగా మొత్తం లాక్డౌన్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి లాక్డౌన్ కారణంగా ఎలాంటి భోజన సదుపాయం లేని వాళ్ళ కోసం అని చెప్పేసి ఎల్లారెడ్డి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్లకు, రిక్షాళ్లకు, సఫాయి కర్మచారి ఉద్యోగులకు, మరి మిగతా ఉద్యోగులకు వాళ్లకు భోజనాలు ఏర్పాటు చేస్తుంది. ఇది ఈరోజు నుంచి ప్రారంభించి, అంటే లాక్డౌన్ ఎన్ని రోజుల వరకు ఉంటుందో అన్ని రోజుల వరకు కంటిన్యూ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. ఇందులో ఎలాంటి విరాళాలు కానీ ఏవి తీసుకోకుండా ఓన్లీ ప్రెస్ మిత్రులు మాత్రమే చేస్తున్నాము. ఈ పేరుపైన ఎవరు విరాళాలు కూడా ఇవ్వద్దని చెప్పి మేము కోరుకుంటున్నాం. రేషన్ కార్డు లేని వారికి ఆపన్న హస్తం అందించేందుకు శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ముందుకు వచ్చారు. తెల్ల రేషన్ కార్డు లేని వారికి ఒక్కొక్క కుటుంబానికి 25 కిలోల వంతున బియ్యం అందించాలని ఆయన నిర్ణయించారు. బాన్స్వాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పోచారం ఆయన మీడియాతో మాట్లాడారు. పోచారం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బాన్స్వాడ నియోజకవర్గంలోని 124 గ్రామ పంచాయతీల్లోని రేషన్ కార్డు లేని వారికి ఉచితంగా బియ్యం అందిస్తామని పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. కరోనా వైరస్ నివారణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో పనిచేస్తున్నారని చెప్పారు. వాస్తవానికి కరోనా కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉండేదని, ఢిల్లీలో జరిగిన మతపరమైన కార్యక్రమానికి వెళ్లి వచ్చిన వారి కారణంగా ఈ సంఖ్య పెరిగిందని చెప్పారు. కరోనా వైరస్ నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడం కాకుండా అవసరమైతే లాక్డౌన్ కొనసాగించాలని సూచించారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదనను భారతదేశంలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమర్థించారని గుర్తు చేశారు. పేదలను ఆదుకునేందుకు ఆహార భద్రత కార్డుల ద్వారా రేషన్ బియ్యాన్ని ప్రతి వ్యక్తికి 12 కిలోల వంతున ఉచితంగా సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. వెనువెంటనే నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసము ఒక కుటుంబానికి 1500 రూపాయలు కూడా అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కరోనా వైరస్ నివారణ కోసము ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలు తమ తమ ఇళ్లలోనే ఉండడం ఏకైక మార్గమని చెప్పారు.
అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు దానికి ఆమోదిస్తున్నారు. మన ప్రజల ప్రాణాలు ముఖ్యం కానీ డబ్బు ముఖ్యం కాదనే ఉద్దేశంతో ఆ విధంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వము, ఏ ముఖ్యమంత్రి, ఏ రాష్ట్రము స్పందించకంటే ముందు 87,59,000 కుటుంబాలలో 12 తృణకాడికి ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయడానికి ప్రకటించారు. ఆ పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. తెల్లకాడు ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఇతర నిత్యావసర వస్తువులు కొనడానికి పంపిణీ చేస్తున్నారు. ఇది రాష్ట్రం దేశానికి ఆదర్శమైంది. ఇప్పటివరకు ఈ రాష్ట్రం కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రకటించలేదు. ఈ నెలలో ఇబ్బంది లేకుండా నడవాలి కాబట్టి నేను ఆలోచన చేసి మన బాన్సవాడ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 8 మండలాలలో 126 గ్రామ పంచాయతీల పరిధిలో నేను మా నాయకులతో నేను ఎక్కువ చేశాను. మీ గ్రామాలలో ఏ పేదవారికి అయితే తెల్ల రేషన్ కార్డు లేకపోవడం ద్వారా బియ్యం పంపిణీ జరగలేదో ఆ కుటుంబాలకు ఈ నెల రోజుల ఖర్చు కోసం 25 కిలోల బియ్యం ప్రతి కుటుంబానికి ఉచితంగా ట్రస్ట్ పోచారం ట్రస్ట్ తరఫున పంపిణీ చేయడానికి బ్యాగ్స్ సిద్ధంగా ఉన్నాయి. ఆ త్వరలో ఆడిస్తుంది అవుతాయి. ఈనాడు కరోనా వ్యాధిలో పాజిటివ్ కేసు దర్శనపడి కూడా టౌన్ తిరుగుకుంటా వారు ఉద్యోగం చేస్తూ ఉన్నారు. వారి సేవలను గుర్తించి వారి ప్రోత్సాహకరంగా వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా 7,500 రూపాయలు జిహెచ్ఎంసి మున్సిపాలిటీలో గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికులకు 5,000 రూపాయలు ప్రోత్సాహాన్ని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఈ కష్టకాలంలో మానవతా దృక్పథంతో పనిచేస్తాం. నేను మా తరఫున 116 మందికి బాసర మున్సిపాలిటీలో సొంతంగా పోచారం కష్ట తరఫున 1,000 రూపాయల చొప్పున 115,000 రూపాయలు కూడా నిన్న మున్సిపల్ చైర్మన్ గారికి ఇచ్చాం. వారి చేతిన విజయం జరిగింది. రికార్డ్ కానీ కొట్టుకాడినటువంటి లాక్డౌన్ ఫలితంగా ఇళ్లకే పరిమితమైన విద్యార్థులతో పాటు పెద్దవారికి జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ సంస్థ ఆన్లైన్ లో శిక్షణ ఇస్తోంది. ఇందుకోసం స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుందని జేసీఐ ప్రతినిధి చెప్పారు. జేసీఐ ఆధ్వర్యంలో ఉచిత ఆన్లైన్ వ్యక్తిత్వ వికాస శిక్షణ ఇస్తున్నట్టు జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ ఇందూర్ అధ్యక్షుడు తిరునగరి శ్రీహరి తెలిపారు. జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ జోన్ 12 ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ నల్ల సంతోష్ కుమార్, డైరెక్టర్ చంద్రశేఖర్లు వ్యక్తిత్వ వికాస శిక్షణ ఉచితంగా వెబినార్ ద్వారా జాతీయ అంతర్జాతీయ శిక్షకులతో నిర్వహిస్తున్నారని చెప్పారు. అంతేకాకుండా విద్యార్థులకు కూడా వ్యక్తిత్వ వికాసం, జీవన నైపుణ్యాలపై, కమ్యూనికేషన్ స్కిల్స్పై శిక్షణ ఉచితంగా ఇస్తున్నారన్నారు. ఇందుకోసం జూమ్ యాప్ను ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని మీటింగ్ నంబర్ను ఎంటర్ చేస్తే సరిపోతుందన్నారు. ప్రతిరోజు విద్యార్థులకు 4 నుండి 5 వరకు, పెద్దలకు 6 నుండి 7 వరకు తరగతులు ఉంటాయన్నారు. దీనిని జిల్లా వాసులే కాకుండా దేశవ్యాప్తంగా ఎవరైనా ఉచితంగా ఉపయోగించుకోవచ్చని చెప్పారు. ఈ శిక్షణ కార్యక్రమాలు లాక్డౌన్ ఎత్తివేసేంత వరకు నిరంతరాయంగా కొనసాగుతాయని శ్రీహరి తెలిపారు. ఈ కార్యక్రమానికి జేసీఐ ఇందూరు తరఫున పెందొట్టి చంద్రశేఖర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ఇందూరు నుండి ప్రతిరోజు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. నమస్కారం. జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ జోన్ 12 నల్లా సంతోష్ కుమార్ అధ్యక్షతన చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులు ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా ఉచితం. మనం ప్రతిరోజు మన హ్యాండ్కి శానిటైజ్ చేస్తూ ఉన్నాము. హ్యాండ్ శానిటైజర్ అయితే ప్రతిరోజు ఉపయోగిస్తున్నాం. అలాగే మన బ్రెయిన్కి కూడా శానిటైజర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం ప్రతిరోజు చాలా నెగిటివ్ విషయాలు వింటూ వస్తున్నాము. ఆ నెగిటివ్ విషయాల నుండి మన జీవనం లోపల లైఫ్ స్కిల్స్, జీవన నైపుణ్యాలు ఎలా పెంపొందించుకోవాలి, అలాగే మన బిజినెస్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇలాంటి అన్ని విషయాలపైన అంతర్జాతీయ జాతీయ శిక్షకులు ప్రతిరోజు శిక్షణ ఇస్తున్నారు ఆన్లైన్ కార్యక్రమాల ద్వారా. ఈ ఆన్లైన్ కార్యక్రమాలకి చాలా సింపుల్గా మనం జూమ్ యాప్ని, ప్లేస్టోర్ నుండి జూమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ప్రతిరోజు మీటింగ్ కోడ్ మీరు కనుక క్లిక్ చేసినట్టయితే మనకి ఈ క్లాసెస్ ఉచితంగా వినొచ్చు. ప్రతిరోజు 4 గంటల నుండి 5 గంటలకు విద్యార్థులకు, మరియు అదేవిధంగా
ఆరు గంటల నుంచి ఏడు గంటలకి ప్రతి ఒక్కరికి, అంటే బిజినెస్ చేసేవారు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అలాగే ప్రతి రంగం లోపల ఎవరైతే హౌస్ వైఫ్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధమైనటువంటి జీవన నైపుణ్యాలకు సంబంధించినటువంటి శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. సో జోన్ జేసీఐ నిజామాబాద్ ఇందూర్ తరఫున ప్రతిరోజు కూడా చాలా ఎక్కువ సంఖ్య లోపల ఈ కార్యక్రమాన్ని అటెండ్ అవుతున్నారు. ఐకేపీ ఆధ్వర్యంలో రెంజల్ మండలంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను మాత్రమే ధాన్యాన్ని విక్రయించాలని ఏపీఎం చిన్నయ్య సూచించారు. రెంజల్ మండలంలోని దండిగుట్ట, బోర్గాం, నీల గ్రామాలలో ఐకేపీ గ్రామ సంఘాల ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయా గ్రామ సర్పంచులు ఏపీఎంలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీఎం చిన్నయ్య మాట్లాడుతూ, రైతులు ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో మాత్రమే ధాన్యాన్ని విక్రయించాలని, రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని కోరారు. ఏ గ్రేడ్ ధాన్యానికి 1835, బి గ్రేడ్ ధాన్యానికి 1815 రూపాయల ప్రభుత్వం మద్దతు ధరను ప్రకటించడం జరిగిందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు వైఎస్ ఎంపీపీ యోగేష్, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు మౌలానా, ఆయా గ్రామాల సర్పంచులు శ్రీదేవి, పాత వాణి, లలిత, రాఘవేందర్, గ్రామ సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మన నీల గ్రామం నందు మన గ్రామ సమైక్య ఆధ్వర్యంలో ఈ యొక్క కొనుగోలు కేంద్రాన్ని మనము ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మన మండలంలోని నాలుగు గ్రామ సమైక్య ఆధ్వర్యంలో ఈరోజు నాలుగు కొనుగోలు కేంద్రాలను మనం ఓపెన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మన దండిగుట్ట, నీల అండ్ బోర్గం అంబేద్కర్ నగర్లో ఈరోజు ఓపెన్ చేస్తున్నాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ఆరుగాలం కష్టించి పండించిన రైతుల యొక్క కష్టాన్ని వృధా కాకుండా, ఈ యొక్క దళారులకు నమ్మి మోసపోకుండా, ఆ యొక్క గవర్నమెంట్ ఏదైతే మద్దతు ధర ప్రకటించిందో ఆ యొక్క ధరకు, అనగా నీలగిరి రకానికి 1835 రూపాయలు, అదేవిధంగా సాధారణ రకానికి 1815 రూపాయలు చొప్పున ఈ యొక్క ప్రతి ఒక్క రైతు అమ్మి వారు లబ్ధి పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ యొక్క వారికి సంబంధించిన డబ్బులను దాదాపు ఒక 15 రోజులలో వారి ఖాతాలకి జమ అవుతుందని చెప్పేసి. మరికొద్ది రోజులు కరోనా కట్టడి కోసం ప్రజలు సహకరించాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. విదేశాల నుండి వచ్చిన వారు పాటించిన క్రమశిక్షణనే ఢిల్లీ మర్కాజ్ నుండి వచ్చిన వారు కూడా పాటించాలని కోరుతున్నానన్నారు. జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు, తదనంతరము యంత్రాంగం తీసుకునే చర్యలు, ధాన్యం కొనుగోలు తదితర విషయాలపై మంత్రి కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ నారాయణ రెడ్డి, సిపి కార్తికేయ సంబంధిత అధికారులతో సమీక్షించారు. అనంతరం ప్రగతి భవన్ సమావేశ మందిరంలో మీడియాతో మాట్లాడారు. కరోనాను అరికట్టడానికి ప్రభుత్వాలు నిర్దేశించిన లాక్డౌన్కు ప్రజలు పూర్తిగా సహకరించారని, కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల్లో ప్రభుత్వం విధించే కంటైన్మెంట్కు కూడా కొద్ది రోజులు ప్రజలు ఇదే సహకారాన్ని అందించి మనమంతా క్షేమంగా ఉండడానికి తమ వంతుగా చేయూత అందించాలని కోరారు. కరోనా కట్టడికి మనం చేస్తున్న యుద్ధం ఇంకా ఆగిపోలేదని, మరో 20 రోజుల వరకు ఇదే స్ఫూర్తితో పనిచేయాల్సిన అవసరం ఉందని, అందుకు ప్రజల సహకారం స్వీయ నిర్బంధం పాటించవలసి ఉందని అన్నారు. విదేశాల నుండి వచ్చిన 3008 మంది హోమ్ క్వారంటైన్లో ఉండి సహకరించడం వల్ల ఎటువంటి ముప్పు రాలేదని తెలిపారు. ఇదే స్ఫూర్తిని ఢిల్లీ మర్కాజ్ నుండి వచ్చిన వారు కూడా ప్రభుత్వ అధికారుల సూచనలను పాటించి క్రమశిక్షణతో ఉన్నట్లయితే దీని నుండి బయటపడతామని తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన ప్రాంతాలలో 15 క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో నిజామాబాద్ 4, బోధన్ 4, రెంజల్ 1, మోస్రా 1, ఆర్మూర్ 1, బాల్కొండ 2, భీమ్గల్ 1, నందిపేట్లో 1 ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ ప్రాంతాల్లో పాజిటివ్ వచ్చిన ఇళ్లకు 1 కిలోమీటర్ నుండి కిలోమీటర్ వరకు నిబంధనలు వర్తింప చేస్తామని వివరించారు. ఈ క్లస్టర్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రతి 100 కుటుంబాలకు వైద్య సిబ్బంది, మొబైల్ వాహనాల ద్వారా కూరగాయలు, కిరాణా సామాన్లు ఇళ్లకు దుకాణాల ద్వారా అందజేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో మంగళవారం సాయంత్రం వరకు మొత్తం 39 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అన్నారు. నిజామాబాద్ జిల్లా యంత్రాంగం
కలెక్టర్ గారు, కమిషనర్ పోలీస్ గారు, కమిషనర్ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, డిఎంహెచ్ఓ గారు, ఇట్లా వారితో పాటు గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ మేయర్ గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారు, ఇట్లా అందరూ కలిసి ఎవరి బాధ్యతలో వారు, ఎవరి స్థాయిలో వారు ఇవాళ కరోనా వైరస్ వ్యాధిని నివారించేందుకు చిత్తశుద్ధితో పనిచేసినారు. దీంట్లో మీడియా మిత్రులు కూడా భాగమే, మీరు కూడా ఎంతో బాధ్యతతో సమాజానికి వైరస్ గురించి అవగాహన కల్పించే విధంగా కట్టడి చేయడానికి ప్రభుత్వం నిర్దేశించుకున్న కార్యక్రమాల్ని, చర్యల్ని ప్రజల్లో తీసుకుపోయే విధంగా గురుతర బాధ్యతాయుతంగా మీరు మీడియా వారు కూడా సహకారం చేసింది. జిల్లా యంత్రాంగానికి, మా గౌరవ ఎమ్మెల్యేలు, మా గౌరవ ప్రజాప్రతినిధులందరికీ, మీడియా మిత్రులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. కానీ ఇంకా మన యుద్ధం ఆగిపోలేదు. ఇంకా కొన్ని రోజులు మనం అదే స్ఫూర్తితో, 20 రోజులు ఎక్కడైతే పనిచేసామో అదే స్ఫూర్తితో ఇంకా 20 రోజులు పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు కూడా 20 రోజుల్లో చాలా మంచిగా సహకారం చేసినారు. దయచేసి జిల్లా యంత్రాంగం తరఫున, ప్రభుత్వ పక్షాన నేను నిజామాబాద్ జిల్లా ప్రజానీకానికి చేతులెత్తి నమస్కారం చేసి మరొక్కసారి మనం చేస్తా ఉన్నా, ఇంకా కొన్ని రోజుల పాటు ఎవరికి వారు ఇళ్లలో ఉండండి, స్వీయ నిర్బంధం పాటించండి, మిమ్మల్ని కాపాడుకోండి, మీ కుటుంబాన్ని కాపాడుకోండి, అట్లాగే మీ గ్రామాన్ని, మీ గల్లీని, మీ నగరాన్ని కాపాడుకోండి అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే మనం మొదలుపెట్టినప్పుడు యుద్ధం 3,800 మంది విదేశాల నుంచి వచ్చిన వారు ఉంది. ఆ 3,800 మంది వారి కుటుంబాలు సహకరించి మన యంత్రాంగం బాగా పనిచేయడం మూలంగా, మన ప్రజాప్రతినిధులందరూ కూడా బాగా పనిచేయడం మూలంగా ఆ 3,800 మంది కూడా హోమ్ క్వారంటైన్లో ఉండి లాక్డౌన్ ఫలితంగా ఇబ్బందుల పాలవుతున్న నిరుపేదలకు లయన్స్ క్లబ్ అండగా నిలిచింది. అన్నం కోసం ఇబ్బందులు పడుతున్న వారికి నిత్యావసరాలు అందజేసి ఆకలి తీర్చింది. లయన్స్ క్లబ్ ఆఫ్ పోర్ట్ సిటీ, లయన్స్ క్లబ్ ఆఫ్ సహారా సంయుక్త ఆధ్వర్యంలో డిచ్పల్లి మండల కేంద్రంతో పాటు నడిపల్లి గ్రామంలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. రేషన్ కార్డులు లేకపోవడంతో రేషన్ పొందలేక ఆర్థిక ఇబ్బందుల పాలవుతున్న వారిని గుర్తించి వారికి బియ్యంతో పాటు నిత్యావసరాలు అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ గవర్నర్ ఇరుకుల వీరేశం మాట్లాడుతూ సేవా కార్యక్రమాలలో లయన్స్ క్లబ్ ఎప్పుడు ముందుంటుందన్నారు. కరోనా నేపథ్యంలో ఇబ్బందుల పాలవుతున్న నిరుపేదలకు రాష్ట్ర వ్యాప్తంగా లయన్స్ క్లబ్లు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదల కడుపులు నింపుతున్నాయన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ సహారా అధ్యక్షుడు ఉండవల్లి శివాజీ, డిచ్పల్లి సిఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ దృష్ట్యా ఉపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు నిజామాబాద్ కు చెందిన వంశీ కృష్ణ ఇండస్ట్రీస్ ఆపణ హస్తం అందించింది. లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన నిరుపేదల కోసం బియ్యం వితరణ చేసింది. నిజామాబాద్ నగర శివార్లో ఉన్న వంశీ కృష్ణ ఇండస్ట్రీస్ రైస్ మిల్ యజమానులు పేదల కోసం 30 క్వింటాళ్ల బీపీటీ బియ్యం అందజేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం మంత్రి ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డిలకు బియ్యాన్ని వంశీ కృష్ణ ఇండస్ట్రీస్ యజమానులు ధన్పాల్ నారాయణ, వేణు, దత్తాద్రి, శ్రీనివాస్, గోపి అందజేశారు. జెడ్పీ చైర్మన్ విఠలరావు, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, లత, డిటిసి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. 5 రోజుల క్రితం ఇదే రైస్ మిల్ యజమానులు సారంగపూర్ శివార్లో నివాసముంటున్న వలస కూలీలకు బియ్యం పంపిణీ చేసి వారి ఆకలిని కూడా తీర్చారు. కరోనా కట్టడికి కృషి చేస్తున్న వారికి మంత్రి ప్రశాంత్ రెడ్డి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో భోజన కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుంది.
బాల్కొండ మండల కేంద్రంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆర్థిక సహాయంతో కరోనా వ్యాధిని నివారించేందుకు నిరంతరం శ్రమిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు 5వ రోజు భోజన వసతి ఏర్పాట్లు చేశారు. బుధవారం టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు లింగాగౌడ్, మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యాసాగర్, టౌన్ ప్రెసిడెంట్ సాగర్ యాదవ్, తెరాస నాయకులు కన్న పోశెట్టి, రెవెన్యూ అధికారులు, పోలీసులు, పంచాయతీరాజ్ అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన కంటైన్మెంట్ ప్రాంతాల వాసులు స్వీయ నిర్బంధంలో ఉండి సహకరించాలని రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి కోరారు. ఈ ప్రాంతాల వారు బయటకు రావద్దని, బయటి వారు ఈ ప్రాంతంలోకి వెళ్లవద్దని సూచించారు. బాల్కొండ మండల కేంద్రంలోని కంటైన్మెంట్ క్లస్టర్ ప్రాంతాల్లో బుధవారం రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. ఢిల్లీ మర్కజ్ కు వెళ్లిన ఇద్దరికి పాజిటివ్ రావడంతో వారిని మంగళవారం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. వారు నివాసం ఉండే బైన్సా గల్లీ, అత్తర్ గల్లీలను రెడ్ అలర్ట్ ప్రాంతాలుగా ప్రకటించారు. 2 చోట్ల నుండి 24 మందిని క్వారంటైన్లకు పంపించారు. ఆ ప్రాంతాలను మంత్రి పర్యటించి స్థానికులతో మాట్లాడారు. లాక్డౌన్ పూర్తయ్యే వరకు ఆ ప్రాంతాల వారు బయటకు రాకూడదని, అక్కడికి ఇతరులు వెళ్లరాదని మంత్రి సూచించారు. 2 ప్రాంతాల వాసులకు అధికారులే అన్ని నిత్యావసర వస్తువులను అందజేస్తారని తెలిపారు. ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని, భయపడవలసిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు. తహసీల్దార్ అర్చన, ఎంపీడీఓ సంతోష్ కుమార్, వైద్యాధికారులు డాక్టర్ అశోక్, డాక్టర్ రమేష్, డాక్టర్ రవిశంకర్, సిఐ శ్రీరామ్, విజయ్ కుమార్, బాల్కొండ ముప్కాల్ ఎస్ఐలు శ్రీహరి, రాజ్ భరత్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్ రెడ్డి, వెంకటేష్ లింగం గౌడ్, ఫయాజ్ మజార్, రియాజ్ లింగం గౌడ్, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. పూరా సర్కార్ ఆప్కే సాత్ హై, హమ్ ఆప్కే సాత్ హై, బస్ ఆప్ కర్నా హై ఏక్ హి కామ్ కి ఆప్ ఘర్ మే రహే, ఠీక్ హై, జబ్ తక్ హమ్ ఇతల్లా కర్తే హై, జబ్ తక్ గవర్నమెంట్ బోలేంగే, జబ్ తక్ ఆప్ ఘర్ మే రహే. దర్పల్లి మండల కేంద్రంలో బుధవారం మేరు మహాయుద్ధ పలు సేవా కార్యక్రమాలు చేపట్టింది. లాక్డౌన్ లో ఇబ్బందులు పాలవుతున్న నిరుపేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసింది. మేరు మహాయుత్ ఆధ్వర్యంలో దర్పల్లి మండలంలోని పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. అదేవిధంగా ఎంఆర్ఓ, పోలీస్ స్టేషన్ ఎస్ఐతో వారి సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. అలాగే పారిశుద్ధ్య కార్మికులకు, వలస కూలీలకు, వారి కుటుంబాలకు గాను నిత్యావసర సరుకులు, బియ్యం, పప్పు, కూరగాయలు పంచారు. కార్యక్రమంలో మేరు యువజన సంఘం అధ్యక్షుడు రెబ్బ సతీష్, శ్రావణ్, నితిన్, నరేష్, సంతోష్ పాల్గొన్నారు. లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పాలవుతున్న నిరుపేదలకు స్వచ్ఛంద సంస్థలు అండగా నిలుస్తున్నాయి. పేదలతో పాటు కరోనా కట్టడి కోసం కృషి చేస్తున్న వారికి సహాయం అందిస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని వివేకానంద కాలనీలో బుధవారం వివేకానంద మహిళా సంఘం, వివేకానంద యువజన సంఘం సంయుక్త ఆధ్వర్యంలో పులిహోర పొట్లాలు పంపిణీ చేశారు. కాలనీకి చెందిన నిరుపేదలతో పాటు కరోనా కట్టడికి కృషి చేస్తున్న వైద్య సిబ్బందికి పులిహోర ప్యాకెట్స్ అందించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల ప్రతినిధులు జి రాజేశ్వరి, లక్ష్మి, సరస్వతి, భూలక్ష్మి, ఎల్లవ్వ, రవి, ధర్మేందర్, మహేష్, ప్రకాష్ పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.